అందరికి గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వార్తల్లో వార్తాపత్రికల్లో ప్రధాన వార్తలను మనం ఇప్పుడేమో ఈనాడు వార్తలను నెక్స్ట్ వీడియోలో ఆంధ్రజ్యోతి సాక్షి చూద్దాం. ఒక రెండు మూడు రోజుల పాటు ఇలా చేసిన తర్వాత ఈ సిస్టంలో కొంచెం మారుద్దాం అనుకుంటున్నా. పత్రికా విశ్లేషణ వీడియోలు వరకు ప్రీమియర్లో పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నా. సో మనం చేస్తున్న కంటెంట్లో, మనం చేస్తున్న వీడియోల్లో ఏమైనా మార్పులు ఉంటే, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, సజెషన్ ఇవ్వండి. సరే, లేదు ఇప్పుడు చేస్తుందంటే కొనసాగించాలి అన్నా సరే చెప్పండి. ముందుగా ఈనాడులో చూసుకుంటే, ఈనాడులో బ్యానర్ వార్త, అబద్ధాల అడ్డాగా ఏపీ. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు నిన్న బహిరంగ సభ నిర్వహించారు కదా, గోదావరి గర్జన పేరిట. దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల మీద మండిపడ్డారు, విమర్శించారు, ఘాటుగా విమర్శించారు. బీజేపీ నాయకులతో అంటే ప్రముఖ సమ్మేళనం జరిగింది మొన్న, దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి విమర్శలు చేయలా, బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కొన్ని సూచనలు ఇచ్చారు. పొత్తుల గురించి మాట్లాడొద్దని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పరిశీలించాలని, బీజేపీ వాళ్ళు కొంచెం సిన్సియర్గా ప్రజల్లో ఎక్కువగా తిరగాలని ఇవన్నీ చెప్పారు. కానీ ప్రజల్లో మాత్రం అంటే బహిరంగ సభలో మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించారన్నమాట. మాఫియాల అడ్డాగా ఏపీ. భూమి, ఇసుక, మద్యం అన్నిటా దోపిడీ. 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం. రాష్ట్రంలో మాతృభాష తెలుగుకు అన్యాయం. వైకాపా పోవాలి, భాజపా రావాలి, ఇదే మా నినాదం. గోదావరి గర్జన సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా. అంటే ఇక్కడ భాజపా, జనసేన పొత్తున్నాయిగా, కూటమిలో ఉన్నాయిగా, జనసేన గురించి ఏమీ కామెంట్ చేయలేదే. వైకాపా పోవాలి, భాజపా రావాలి అనే బదులు వైకాపా పోవాలి, భాజపా జనసేన రావాలి అనొచ్చుగా, అనలేదు. సో ఇది ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్ 8 లక్షల కోట్ల అప్పులు ఊబిలో కూరుకుపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, సారీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టిస్తోందని, పంచాయతీ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం నిస్తేజంలోకి వెళ్ళిపోవడంతో పెట్టుబడులకు, పరిశ్రమలకు, స్థాపనకు ఎవరూ రావడం లేదని, ఈ పరిస్థితిని చూస్తూ ఊరుకోవద్దని, వైకాపాకు ఉద్వాసం చెప్పి ప్రజలు భాజపాను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇది ఓవరాల్గా అంటే చెప్పారు. కానీ ఆ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కేంద్రం కూడా ఒక వాటా ఉంది. కేంద్రం అప్పులకు అనుమతిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోంది అనే విషయాన్ని విస్మరించారు. సరే, తర్వాత రైతు అభీష్టానికే పెద్దపేట. యంత్రాల కొనుగోలులో వారిదే తుది నిర్ణయం, ముఖ్యమంత్రి జగన్ స్పష్టీకరణ. గుంటూరులో వ్యవసాయ యాంత్రీకరణ మేళ 5220 రైతు సంఘాల ఖాతాల్లో 175 కోట్ల జమ. రైతు భరోసా కేంద్రాల ద్వారా వచ్చిన ట్రాక్టర్లు, నచ్చిన ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీ ధరలకే స్వేచ్ఛగా కొనుగోలు చేసే అవకాశాన్ని రైతు సంఘాలకు కల్పిస్తున్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వాటిని తక్కువ ధరలకే అద్దెకు తీసుకొని అవసరాలు తీర్చుకోవచ్చని చెప్పారు. అద్దెకు తీసుకోవడానికండి, నేను ఇవి రైతులకు ఇచ్చేస్తారేమో అనుకున్నా. అబ్బెబ్బెబ్బే, కొనుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు రాయితీలో, లేదా అద్దెకైనా తీసుకోవచ్చు అనమాట. బాగానే ఉందా? అంటే రాయితీలో కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదా అద్దెకైనా తీసుకోవచ్చు రెంట్ పే చేసి. తర్వాత 5 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేస్తే బదిలీ తప్పనిసరి. నేటి నుంచి ఈ నెల 17 వరకు ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు. కొత్త జిల్లాల్లో ఆర్టిఫిషర్ ఉద్యోగులకు వర్తించవు, ఉద్యోగులకు సాధారణ బదిలీలు. ఇదిగో బదిలీలు వేరే ప్రాధాన్యం అంట. 40% అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన ఉద్యోగులకు, కారుణ్య నియామక ప్రక్రియ కింద ఉద్యోగం పొందిన వితంతువులకు, మానసిక వైకల్యం ఉన్న పిల్లలు గల ఉద్యోగులకు, ఉద్యోగులు వైద్య సదుపాయం ఉన్న ప్రాంతాలకు, ఉద్యోగి, వారి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఎవరికైనా క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే తగిన వైద్య సదుపాయాలు ఉన్న ప్రాంతానికి, ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలు వేర్వేరు చోట్ల పనిచేస్తుంటే అందులో ఒకరిని భాగస్వామి పనిచేసే చోటుకు బదిలీ చేస్తారు. 8 ఏళ్లకు ఒకసారి అవకాశాన్ని వినియోగించుకునే వీలుంది. ఇలా ఓవరాల్గా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అయితే జరుగుతాయి. సో ఇంకా రాజకీయ నాయకులకి అసలు ఖాళీ ఉండదు. 17వ తేదీ వరకు ఎమ్మెల్యేలు, ఎంపీల అపాయింట్మెంట్లు దొరకవండి. అందరూ ఉద్యోగులందరూ వాళ్ళ చుట్టూనే తిరుగుతారు, అక్కడికి కావాలి, ఇక్కడికి కావాలి అని. తర్వాత మూల్యాంకనంలోనూ లోపాలే. ఇదిగోండి, 10వ తరగతి పరీక్షల్లో ఎన్ని జరిగాయో, ఎన్ని జరగాలో అన్నీ జరిగిపోయినాయి. పరీక్ష ఫలితాలు, మూల్యాంకనము అన్నీ కూడా అలాగే ఉన్నాయి. పరీక్ష ఫలితాల వెళ్ళడే అనుకున్న రోజు శనివారం అన్నారు, శనివారం ఇవ్వకుండా సోమవారం ఇచ్చారు. పోను అవి వచ్చిన తర్వాత కూడా మూల్యాంకనంలో దారుణాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. ఇదిగోండి, మూల్యాంకనంలోనూ లోపాలే.
తెలుగు ఆంగ్లంలో 100 మందికి 91 నుంచి 100 మార్కులు, సాంఘిక శాస్త్రంలో 71000 మందికి 80 నుంచి 90 మార్కులు. పదో తరగతి ఫలితాలు మహిమీది. ఈ ఏడాదిలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణ తీసుకొట్టుగా ఉన్న అత్యధిక శాతం మందికి మార్కులు అదిరిపోయాయి. మొత్తం 67.26% మంది ఉత్తీర్ణులు కాగా, పాస్ అయిన వారిలో 76.70% మందికి 360కి పైగా మార్కులు సాధించిన వారే ఉన్నారు. 414,281 మంది ఉత్తీర్ణత సాధించగా, వారిలో 41,940 మంది 545 మార్కులకు పైగా సాధించారు. 500 నుంచి 544 మంది మార్కులు సాధించిన వారు 60,000కు పైగా ఉన్నారు. థియరీ పరీక్షలోనూ 99-100 మార్కులు వేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. మూల్యాంకనంలో మార్కులు వరద పారిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 600కు 598 మార్కులు ఎలా సాధ్యం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అత్యధిక మార్కులు వస్తున్న జవాబు పత్రాలను మచ్చుకున్నైనా తనిఖీ చేయడం లేదు. కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారు మరికొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడం విశేషం. జవాబు పత్రాలను బట్టి కొట్టి రాస్తే మాత్రం మార్కులు ఇచ్చేస్తున్నారు. విద్యార్థులు ఎంతవరకు అవగాహన చేసుకోగలిగారు, ఎంతవరకు సబ్జెక్టును రాశారు అనే దాంతో సంబంధం ఉండటం లేదు. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లాంటి వాటిల్లో లెక్కలు, ఫార్ములాలు ఉంటాయి. వాటిని సక్రమంగా రాస్తే మొత్తం మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తానికి పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో జరిగిన లోపాలను ఈనాడులో కాస్త క్షుణ్ణంగా వివరించారు. కరెక్ట్గానే రాశారు. ఆరు వందలకు 598 ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. ఫస్ట్ టైం పదో తరగతి చరిత్రలో ఇవే హైయెస్ట్. ఇంతకుముందు 595 హైయెస్ట్ అనుకుంటా, 594, 595 ఇప్పుడు 598 వచ్చేసాయి. చూడండి ఎంత బాగా రాసినా సబ్జెక్ట్స్లో గ్రూప్స్లో తగ్గిస్తారు. వర్సిటీల్లో ఆచార్యులు లేరి, 60%కి పైగా పోస్టులు ఖాళీ, ఒప్పంద అతిథి అధ్యాపకులే దిక్కు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు లేరు, ఆచార్యులు లేరు అనేది ఈనాడులో మరో వార్త వేశారు. అదొకసారి, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3,259 అధ్యాపక పోస్టులు ఉండగా వాటిలో 60%కి పైగా ఖాళీ ఉన్నాయి. ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేస్తున్నా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఒప్పంద అధ్యాపకులతోనే నెట్టుకు వస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో 2,000 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి 2022 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జాబ్ క్యాలెండర్లోనూ ఈ పోస్టులను పేర్కొంది, కానీ ఇంతవరకు ప్రకటన విడుదల కాలేదు. అదే పరిస్థితి. యూజీసీ నిబంధనల ప్రకారం ఎక్కడ అమలు అవ్వట్ల. అయినా చూడండి ఎంత దారుణమో, 3,259 మంది అధ్యాపక పోస్టులకి 60% ఖాళీగా ఉన్నాయంట. రైతు అభిష్టానికే పెద్దపేట మాఫియాల అడ్డాగా ఇవన్నీ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. నెక్స్ట్ చూద్దాం. నెల రోజుల్లో మార్పు రావాల్సిందే. టీడీపీ అధినేత చంద్రబాబు గారు నిన్న ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులతో సమీక్ష చేశారు. ఈ సమీక్ష సందర్భంగా కాస్త సీరియస్గానే కామెంట్ చేశారంట. ఇదిగోండి, నెల రోజుల్లో మార్పు రావాల్సిందే. అలసత్వం ప్రదర్శించే నేతల విషయంలో కఠిన నిర్ణయాలు. పార్టీ జిల్లా నియోజకవర్గ స్థాయిలో గ్రూపులు కనిపించకూడదు. తెదేపా అధినేత చంద్రబాబు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అయితే పరిస్థితుల పట్ల అప్రమత్తం అవ్వడానికి, జనంలో తిప్పడానికి నాయకులను టీడీపీ అధినేత చంద్రబాబు గారు కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే గతంలో సమీక్షలు చేస్తే ఆయన ఎక్కువ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడేవాళ్ళు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎలా జనంలోకి తీసుకువెళ్ళాలి అనేది వివరించేవాళ్ళు. కానీ నిన్నటి సమీక్షలో నాయకులకు ఒక రకంగా ఘాటుగా హెచ్చరించారు, జనంలో తిరగాలి, గ్రూపులు ఉండకూడదు, ఏమాత్రం తేడా ఉన్నా ఇన్ఛార్జీలను ఇమీడియట్గా మార్చేస్తా అని చెప్పారన్నమాట. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే పార్టీ కేడర్ను పట్టించుకోని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల రోజుల్లోగా పార్టీ నేతల పనితీరులో సమూల మార్పులు రావాల్సిందేనని స్పష్టం చేశారు. రోడ్డెక్కని పనిచేయని నాయకుల విషయంలో ఉన్నది ఉన్నట్లు తనకు నివేదికలు సమర్పించాలని లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తలకు సూచించారు. పార్టీ ఇన్ఛార్జీల విషయంలో అంతిమంగా వారి పనితీరు మాత్రమే ప్రామాణికంగా ఉంటుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గాలకు మంగళవారం సమీక్షించారు. ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలైన చంద్రాజప్ప గణబాబుతో పార్టీ జోన్ 1 ఇన్ఛార్జి బుద్ధ వెంకటతో వేరువేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో వివిధ విభాగాల్లో ఉన్న పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయాలి, ప్రజా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో పోరాటాలు చేయాలి, పార్టీలో జిల్లా నియోజకవర్గ స్థాయిలో గ్రూపులు కనిపించకూడదు, ప్రజా సమస్యలపై పోరాటాలు పార్టీ కార్యక్రమాలు మాత్రమే కనిపించాలి, 15 రోజుల పాటు లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తలు క్షేత్రస్థాయి పర్యటనలు జరపాలి,
గ్రూప్ రాజకీయాలతో పార్టీకి నష్టం చేసే వారిని విపక్షించలేదు, ఇదే విషయాన్ని ఆయా నేతలకు అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పారన్నమాట. ఇది ఓవరాల్గా వైకాపా అరాచకాలతోనే కుప్పంలో శాంతి భద్రతల సమస్య. రవి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వైకాపా గోండాల కారణంగా కుప్పంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తున్నాయని తెదేపాదిన చంద్రబాబు పేర్కొన్నారు. గంగమ్మ గుడి మాజీ చైర్మన్ రవి ఇంటిపై మద్యం సీసాలు రాళ్లతో అర్ధరాత్రి దాడి చేయడం వైకాపా నేతల అరాచకానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారంట. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో సిబిఐ మూడు అడుగులు ముందుకేసి ఆరు అడుగులు వెనక్కి వేస్తుంది. కేసులో ఉన్న ప్రెజర్స్ ఎందుకంటే ఒక ఒక హత్య జరిగింది ఒక రాజకీయ నాయకుడిది, ఆ హత్యకు కారణం ఒక రాజకీయ నాయకుడు, ఆ హత్య దర్యాప్తును నడిపిస్తున్నది ఒక రాజకీయ వ్యవస్థ, ఆ హత్య దర్యాప్తులో లాబియింగ్లు చేస్తున్నది ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. సో పాలిటిక్స్ ఇంతగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, పొలిటికల్గా పెద్దలు ఇంతగా తలదూర్చినప్పుడు ఆ హత్య కేసు దర్యాప్తు సిబిఐ కాదు ఎఫ్బిఐ కాదు ఎవరో కూడా సరిగ్గా చేయలేరు. సో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అదే జరుగుతోంది. దాదాపుగా 2 సంవత్సరాలైంది సిబిఐ దర్యాప్తు చేపట్టి, కానీ ఇప్పటికీ 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి. కరెక్ట్గా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ వరకు వెళ్తున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. అది చూడండి నిన్న ఏం జరిగిందనేది చూద్దాం. వివేక హత్యపై కొనసాగుతున్న విచారణ, సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న సిబిఐ. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది. మంగళవారం కడప నుంచి పులివెందులు చేరుకున్న 2 బృందాలు పలు ప్రాంతాలను పరిశీలించాయి. సిబిఐ అధికారి అంకిత్ యాదవ్ ఆధ్వర్యంలో పలు చోట్ల సాంకేతిక ఆధారాలు సేకరించాయి. వివేక ఇంటితో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇల్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. వాటి ఛాయాచిత్రాలు వీడియోలు తీశారు. వెలుపల గోడలు రహదారుల కొలతలు తీసుకున్నారు. వివేక ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే ఇనాయతుల్లా, వార్డు సచివాలయ రెవెన్యూ సర్వేలను వెంటబెట్టుకుని పట్టణంలోని వివిధ ప్రాంతాలు పరిశీలించారు. ముందుగా సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి కొత్త పాత ఆసుపత్రుల పరిసరాల్లో ఎంపిక చేసుకున్న ప్రదేశాలు కొలతలు తీసుకున్నారు. వివేక హత్య జరిగిన రోజున పడక గది స్నానపు గదిలో రక్తపు మడుగుతో పడి ఉన్న వివేక మృతదేహాన్ని ముందుగా ఛాయాచిత్రాలు వీడియోలు తీసింది ఇనాయతుల్లానే. అతను ఆ వీడియోలు ఛాయాచిత్రాలు ముందుగా ఎవరెవరికి పంపారనే సమాచారం ఆధారంగా సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇదన్నమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మామ ఈసీ గంగిరెడ్డి గారి చుట్టూ కూడా ఇప్పుడు తిరుగుతుండడం కొత్త అంశం. వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఇల్లు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసు. సో జగన్మోహన్ రెడ్డి గారేమో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు గారే చంపించారు, టీడీపీ వల్లే చంపించారు అంటున్నారు. సిబిఐలేమో మొత్తం వైసీపీ నాయకులు ఇళ్ళ చుట్టూనే తిరుగుతున్నారు. సో దీన్ని ఏమనాలనే చూడండి. సో ఇది ఈనాళ్ళు వచ్చిన వార్తలు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కీలకమైన వార్తలు చాలా ఉన్నాయి, వాటిని మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.